తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజేదమంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగ మహానుభావ మా దేవ శంభో మా లింగమూర్తి ఏమి సేతురలింగ ఏమి సేతుర. నమస్తే అండి. ఇది తుమ్మి పువ్వులు, తుమ్మి చెట్లు, తుమ్మి మొక్కలు అంటారు వీటిని. చూడండి, ఇలా ఉంటాయి తుమ్మి ఆకులు. ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వినాయక చవితికి అంటే గణేష్ చతుర్థి ముందు రోజు మార్కెట్ నిండా తుమ్మి ఆకు వస్తుంది. ఈ తుమ్మి ఆకు చింతకాయలు వేసుకుని పప్పు చేసుకోవడం ఇక్కడ ఆచారం. ఆ రోజు పెద్దలు ఈ ఆచారాలు ఎందుకు పెట్టారంటే కనీసం సంవత్సరంలో ఒకరోజైనా తుమ్మి కూర తినండి, మీకు ఆరోగ్యానికి మంచిది అని తెలియజేయడం కోసమే పెట్టారు. శివుడు అల్ప సంతోష అండి, బోళాశంకరుడు కొంచెం మెచ్చుకుంటే చాలు, రెండు గడ్డి పువ్వులు వేస్తే చాలు, ఆయన సంతోషపడిపోయి మనకి వరాలు ఇస్తాడు అని చెప్పడం కోసమే తుమ్మి పువ్వులతోటి పూజకు పెట్టారు. చూడండి ఎంత చిన్నగా ఎలా ఉందో చూడండి పుష్పం, తుమ్మి పువ్వు. ఈ తుమ్మి పువ్వుతోటి మనం శివుడికి పూజ చేస్తే ఆయనకి ఎంతో ప్రీతి, ఆయనకి ఎంతో ఇష్టం. ఇవి మనం ఈ తుమ్మి కూరని ఒలిచేసిన తర్వాత ఆ కొమ్మలు పారేయకుండా కొంచెం నీళ్ళల్లో పెట్టి ఎక్కడ చిన్న స్థలం ఉంటే పాతి పెట్టుకోవచ్చు. లేదా మన ఇళ్ళ చుట్టుపక్కల ఫ్లాట్స్ పక్కన అక్కడ కొంచెం ఖాళీ స్థలాలు ఉంటుంటాయి, అలాంటి చోట కొమ్మలు పారేస్తారనుకోండి. అందులోంచి చూడండి చిన్న విత్తనాలు ఎంత చిన్నగా ఉన్నాయో చూసారా, ఆ చిన్న విత్తనాలు నేల మీద పడి తుమ్మి కూర మొలుస్తుంది. ఈ రకంగా ఏంటంటే మన సిటీల్లో కూడా ఈ కూరలన్నింటినీ మనం పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్ వాళ్ళకి చాలా మంచిదండి. ఇది దీన్ని ఏ రకంగా చేయాలో మీకు చూపిస్తాను. ఇవి లేత చింతకాయలు, వీటిని వామనకాయలు అని కూడా అంటారండి. అంటే వీటిలో పెద్ద గుజ్జు ఉండదు, చాలా చిన్నగా లేతగా ఉంటుంది, ఇంకా గింజ కూడా పట్టుండదు. ఈ కాయలు తుమ్మి కూర కలిపి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజు తప్పకుండా పప్పు చేసుకుని తినాలి. అందుకని మార్కెట్ నుంచి చింతకాయలు తెచ్చుకుని శుభ్రంగా కడిగేసి రెడీ పెట్టుకుని వీటిని కుక్కర్లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు, లేదంటే విడిగా కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు. ఉడికించుకుని వీటిని నలిపేస్తే రసం వస్తుంది మీకు. ఆ రసాన్ని పొట్టు లేకుండా తీసి రసం రెడీ పెట్టుకోండి. మనం ఒలిచి పెట్టుకున్న తుమ్మి కూరని కూడా పోపులో ఆవాలు, మెంతులు, పోపు వేసి, ఇంగువ పోపు వేసి తుమ్మి కూరని వేసి అందులో చింతపండు రసం కూడా వేయాలి. ఉడికించుకున్న పప్పు కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చక్కగా గొమగొమలాడే తుమ్మి కూర చింత చిగురు చింతకాయలు వేసిన పప్పు రెడీ అవుతుంది. ఇది వినాయక చవితి రోజు అందరూ చేసుకుని తప్పకుండా తినండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూర, మిస్ కాకండి, చేసుకొని తినండి. థ్యాంక్ యూ.